గుంటూరులో మొత్తం 17 నియోజకవర్గాలు, 17 ఈస్ట్ గోదావరి తర్వాత ఇదే హైయెస్ట్ అనుకుంట. 17 నియోజకవర్గాలు, 17 నియోజకవర్గాల్లో 2-3 వైసీపీ, 14-15 జన ఐ మీన్ కూటమి. అవునండి, ఇక్కడ గుంటూరులో కూడా జనసేన బలంగా ఉంది, కానీ అక్కడ తెనాలి మాత్రమే ఇచ్చారు. సో మీరు మీరు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం గుంటూరు వెస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సారీ గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది, గుంటూరు వెస్ట్ తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది, పెదకూరపాడు టీడీపీదే, తాడికొండ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం టీడీపీదే, మంగళగిరి నారా లోకేష్ టీడీపీదే, పొన్నూరు టీడీపీదే, వేమూరు టీడీపీదే, రేపల్లె టీడీపీదే, తెనాలి జనసేనదే, బాపట్ల టీడీపీ ఎడ్జ్ చూపిస్తూ ఉన్నారు, ప్రతిపాడు టీడీపీ, నెక్స్ట్ చిలకలూరిపేట టీడీపీ, నరసరావుపేట టఫ్ ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎడ్జ్ ఇచ్చారు, సత్తెనపల్లి టీడీపీ, వినుకొండ టీడీపీ, గురజాల టీడీపీ, మాచర్ల టీడీపీ, మొత్తం చాలా టీడీపీ కూటమి. ఏంటి ఏంటి బేస్ ఏంటి ఇంతలా వన్ సైడెడ్గా కూటమికి గుంటూరు ఓటర్లు మొగ్గు చూపడానికి కారణం? ప్రధానంగా రాజధాని, రాజధాని ఎఫెక్ట్, ప్రధానంగా రాజధాని ఎఫెక్ట్ జనాలలో బాగుందండి. లాస్ట్ టైం ఓడించడానికి రీజన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు నేను వచ్చిన తర్వాత కూడా రాజధాని ఇక్కడే ఉంటుంది, నేనే ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నా, రాజధాని అభివృద్ధి చేస్తా అని చెప్పడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా కానీ రాజధాని కంటిన్యూ అయింది కాబట్టి ఒకసారి ఒక అవకాశం చూద్దామని చెప్పి మెజార్టీ సీట్లు వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ప్రజలు మనసు మార్చుకొని టీడీపీ మొగ్గు చూపారండి. రైట్, కళ్యాణ్ గారు మీ అంచనా ఏంటి గుంటూరు కృష్ణా జిల్లాలో కూటమికి ఇన్ని ఎక్కువ సీట్లు రావడానికి? మేము చెప్పినట్లు, శ్రీనివాస్ గారు చెప్పినట్లు రాజధాని అంశం ప్రధాన అంశం అండి. ఇంకోటి చూస్తే అక్కడ మనకి ఇప్పుడు కొడాల నాని గారు కానివ్వండి, వల్లభనేని వంశీ గారు కానివ్వండి, ఈ అంబటి రాంబాబు గారు కానివ్వండి, అంటే గుంటూరు జిల్లాలో ఎవరైతే సోషల్ మీడియాలో ఎక్కువగా అంటే పర్సనల్గా వెళ్ళారో, అది అప్పటికి వినోదం పంచింది కానివ్వండి, తెలియకుండా ప్రజల్లో వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చినట్లు కనపడుతుందండి. అట్లే మన గుడివాడ అమర్నాథ్ గారు కానివ్వండి, రోజా గారు కానివ్వండి, అప్పటికప్పుడు ఏదో పార్టీనో నాయకత్వాన్నో వాళ్ళు సాటిస్ఫై చేసినట్లు ఉన్నా కూడా ప్రజల్లోకి వచ్చేలోపు కామన్ మ్యాన్లో ఒక నాయకుడి నుంచి ఒక డిగ్నిటీ ఎక్స్పెక్ట్ చేస్తారండి. అది ఇక్కడ లోపించినట్లు, అంటే నాయకుడిగా వీళ్ళకున్న అర్హత ఏంటి అని ప్రజలు ప్రశ్నించే పరిస్థితి వచ్చిందండి. రైట్.